जिले कामारेड्डी के एलआरएडी में बीआरएस रुकन खानू सास कौंसिल के कविता की गिरफ्तारी के खिलाफ बीआरएस के साबिक रुकन असेंबली जे सुरेंदर की क्यादत में एलआरएडी में वाक तेलंगाना तल्ली के करीब एहतजाजी मुजाहरा किया गया। इस मौके पर साबिक रुकन असेंबली जे सुरेंदर ने कहा है कि मोदी हुकूमत पार्लियामानी इंतखाबात को मद्देनजर रखते हुए गैर कानूनी गिरफ्तारियां कर रही हैं। उन्होंने शराब घोटाला केस में एमएलसी कविता की गिरफ्तारी पर बरहमी का इजहार किया। उन्होंने कहा कि कविता को फौरी तौर पर रिहा किया जाए, बसूरत दीगर बीआरएस की जानिब से बड़े पैमाने पर एहतजाजी मुजाहरे किए जाएंगे। एहतजाजी प्रोग्राम में एलआरएडी म्यूनिसिपल चेयरमैन के सत्या नारायणा, जेडपीटीसी उषा गौड़ के अलावा तमाम मंडलों के कायदीन और कारकुनों ने हिस्सा लिया। निजामाबाद जिला स्थानिक संस्थल एमएलसी श्रीमती कविता गारिनी अक्रमंगा लिक्कर स्कैम पेर तोटी कुट्रपूरितंगा ఈ కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడమే జరుగుతుంది ఈ దేశంలో. మతం పేరుతోటి ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టుకొని ఇది కాదు, దేశానికి కావాల్సింది అభివృద్ధి కావాలా, మా యువకులకు ఉద్యోగాలు కావాలా, మా వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కావాలా, అవన్నీ పక్కన పెట్టి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఈ దేశంలో వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారో మరి అలా అరెస్టులతోటి భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు ఎన్నికల కోడ్ వస్తున్న సందర్భంగా మరి తెలంగాణలో కేసీఆర్ గారు తిరగద్దు, ఆయనను మానసికంగా దెబ్బ తీయాలని చెప్పి ఇలా కుట్రపూరితంగా తన కుమార్తెని కేసీఆర్ వచ్చిందా, మరి డిసెంబర్ 9 అన్నారు మా తల్లులకు మా పెద్దలకైతే చెప్పాడు, డిసెంబర్ 9 నాడు 4000 పెన్షన్ అన్నాడు, ఇచ్చిన 4000 పెన్షన్, 4000 పెన్షన్ కాదు కానీ వచ్చే ఒక నెలకి ఇచ్చే 2000 పెన్షన్ కూడా ఒక జనవరి నెల ఎగ్గొట్టిండు. ఇదా నీకు ఇచ్చింది, ప్రజలు ఇలా మోసపోయి బాధపడతా ఉన్నారు. చాలా మంది మనోళ్ళు వచ్చే చెప్తా ఉన్నారు ప్రజలు ఇలా చాలా మంది బాధల్లో ఉన్నారన్న విజ్ఞప్తి. మీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు అధికారమే శాశ్వతం కాదు, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పోరాటం చేయడానికి ఈ రోజు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండి నీ మెడల్ వంచి ఇవాళ కవితను కూడా బేషరత్గా వెంటనే విడుదల చేయాలి. ఇవాళ కేంద్ర సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును పక్కన పెట్టి కావాలని కుట్ర పూరితంగా మరి నిన్న మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఈ ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు వచ్చి సోదా 6 గంటలకు మహిళాని చూడకుండా ఇలా బతక చూడకుండా మరి రాత్రి 9:30 అక్రమంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఢిల్లీ తీసుకుపోయి అలా జైలు పెట్టిరంటే ఈ యొక్క మోడీ ఇలా కేసీఆర్ ను చూసి ఎంత భయపడుతుండో దీనికే పెద్ద నిదర్శనం. మా పోరాటాలు కొత్తవి కావు, మేము కవితక్క విడుదలయ్యే వరకు మేము ఈ పోరాటాలను కొనసాగిస్తాం. బేషరతుగా కవితక్కను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇలా మేము నిరసన తెలియజేస్తూ ఇలా ఎల్లారెడ్డి ప్రజల పక్షాన మేమందరం కూడా ఇలా నిరసన తెలియాలి.